శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః సోం శ్రీ దుర్గాదేవి నమో నమః. మీ యొక్క వ్యక్తిగత జాతకం కొరకు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయము, పుట్టిన స్థలము, పూర్తి పేర్లు మాకు అందించగలిగితే మీ యొక్క జాతక చక్రంలో ఒడిదుడుకున్న సమస్యలను బట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకము తెలియబచ్చబడును. అలాగే పుట్టిన సమయము, పుట్టిన స్థలము, పుట్టిన తేదీ తెలియని వారు నామనక్షత్రాన మీ యొక్క రాశి ఫలాల్లో ఉన్నటువంటి రాశి చక్రాన్ని గ్రహించి మీ యొక్క ముఖ వచ్చస్యము చూసి, హస్తరేఖను చూసి మీ పూర్తి జాతకము తెలియపరచబడును మా సంస్థ ద్వారా. ఎటువంటి సమస్యలైనా కూడా, ఎటువంటి జాతకరీత్యా మీరు తెలుసుకోవాలన్నా కూడా మా యొక్క సంస్థను సంప్రదించి మా యొక్క నెంబర్ని కాంటాక్ట్ అయ్యి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. 2022 మార్చి ద్వాదశి రాశుల వారికి ఏ రాశి వారికి ఏ రకంగా మనకు ప్రతిఫలం రాబోతుందనేది ఈ మార్చి నెలలో ఇప్పుడు తెలుసుకుందాము. ద్వాదశి రాశులలో ధనుసు రాశి 2022 మార్చి నెలలో రాశి యొక్క ఫలాలను తెలుసుకుందాము. ఈ రాశి వారి జాతకరీత్యా అనుకూలత, ప్రశాంతత, ఆదాయంలో కలిసి వచ్చే విశిష్టత ఎక్కువగా కనిపిస్తుంది. లోగడ సమస్యలు ఏమనుంటే ఈ రాశివారు ఈ నెల నుండి ప్రశాంతత, ఆ సమస్యలు తీరే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి వృత్తి విషయాలలో ఏ వృత్తి చేసేవారైనా కూడా, వ్యాపారస్తులు కానీ, చిన్న వ్యాపారస్తులైనా, పెద్ద వ్యాపారస్తులైనా, బట్టల వ్యాపారస్తులైనా, స్వర్ణ వ్యాపారస్తులైనా, సినీ రంగానికి సంబంధించిన వ్యాపారస్తు నిర్మాతలైనా కూడా కొంత మనం ఫైనాన్స్ చేసేటప్పుడు, డబ్బు ముందు ఆ వ్యాపార రంగానికి మనం పెట్టేటప్పుడు ఈ నెలలో కొంచెం ఆలోచించే విషయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఆర్థికంగా కొంత నష్టాలు జరిగే అవకాశము ఈ నెలలో ఎక్కువగా కనిపిస్తుంది ఈ యొక్క ధనుసు రాశి వారికి. ఎందుకంటే గ్రహస్థితి అనుకూలంగా కొన్ని లేకపోవటం వల్ల అది ఎన్ని రోజుల వరకు, ఎంత కాల వ్యవధి వరకు ఉంటుంది అనుకుంటే, మార్చి 10వ తారీఖు అంటే 1వ తారీఖు నుండి 10వ తారీఖు 12వ తారీఖు వరకు ఈ రకమైన మనకి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత 12వ తారీఖు నుండి కొంత ఉపశమనము, కొంత ఆదాయము పెంచుకునే మార్గము, కొంత విశిష్టత, వృత్తులలో స్థిరపడటానికి కానీ, పెట్టిన వ్యాపారంలో లాభదాయం పొందటానికి కానీ, మనం పెట్టిన డబ్బులకి మన చేతికి రావడానికి కానీ మళ్ళా మార్గాలు ఉంటాయి. అలాగే నూతన గృహప్రవేశాల విషయాల్లో, నూతన గృహ కట్టడానికి, నిర్మించుకోవడానికి పునాదులు పడే అవకాశము ఈ నెల నుంచి వారు స్థిరపడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఆదాయములో తహతహలాడే వాళ్ళు కొత్త వాహనాలు తీసుకుంటారు. కొత్త వాహన విషయాల్లో, ఏది ట్రావెల్స్ నడిపే విషయాలు కానీ, వాహన రంగాల్లో షోరూములు నడిపే వారికి కానీ ఈ నెలలో విశిష్టమైన ఆదరణ 12వ తారీఖు నుంచి రాబోతుంది. కొత్త వాహనాలు ఎక్కువగా సేల్స్ అవుతాయి. అలాగే ప్రైవేట్ రంగంలో ఫైనాన్స్ చేసేవాళ్ళు కానీ, కార్లు సంబంధించిన వారు కానీ, చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ, వ్యయము ఖర్చు తక్కువగా ఉండి ఆదాయం పెరిగే అవకాశము, అలాగే నూతన పరిచయాలు, వ్యాపారస్తుల్లో నూతన పరిచయాలు కలగటం వల్ల కొత్త వ్యాపారానికి బునాదులు పడటము, మార్గాలు తెలియటము, ఇటువంటి ఎన్నో జరుగుతూ ఉంటాయి. అలాగే ఎక్స్పోర్ట్ సంబంధించిన, ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించిన వారు కూడా లాభం పొందే అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. స్త్రీలలో కూడా చేతి వృత్తులు చేసే స్త్రీలు, టైలరింగ్ చేసే వ్యక్తులు కానీ, లేదా బ్యాంగిల్స్ ఇటువంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసే స్త్రీలకు ఈ నెల విశిష్టమైన ఆదరణ, మంచి లాభదాయకమైన వ్యాపారాలు, మంచి వారు అనుకున్న అభ్యున్నత ముందుకు పోయే అవకాశము ఖచ్చితంగా ఉంది. అలాగే ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశము కొంత కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి. అందువల్ల ఖర్చు ఆచితూచి ఖర్చు చేయండి. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు, ఆర్థికంగా స్థిరంగా ఉన్నప్పుడే మనం ఆరోగ్య సమస్యలు వైద్యులు ఇచ్చుకోవచ్చు. అలాగే దూర ప్రయాణాలు చేస్తారు,
కొత్త వాహనాలు కొంటారు, పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, దైవాన్ని ఆరాధన చేసి శుభమంగళంగా వారు అనుకున్న కోరికలు తీరే మార్గములో వారు ముందులు అడుగు వేయటానికి ద్రోహత చేస్తారు. పిల్లల అభివృద్ధి కోసము పాటుపడతారు తల్లిదండ్రులు. అలాగే వివాహ విషయాలలో ప్రయత్నం చేస్తున్న బిడ్డలకైనా కొడుకులకైనా వారికి సంబంధించిన వ్యక్తులకైనా కూడా ఈ రాశి పెద్దల ద్వారా వారు సెటిల్ అయ్యే అవకాశం, వివాహ సెటిల్ అయ్యే అవకాశం అనేది ఖచ్చితంగా వీరి ద్వారా వారు కూడా మంచి లైఫ్ అందే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే స్త్రీలైతే ఈ యొక్క నెలలో దుర్గాదేవిని ఆరాధన చేసి దుర్గాదేవతని యొక్క అష్టోత్తర స్తోత్రాలను చదివి ఆరోగ్య సమస్యలతో స్త్రీలు ఇబ్బంది పడుతున్న వారికి ఆ దుర్గాదేవితో ఉపశమనం ద్వారా ప్రశాంతతతో అనుకూలంగాను పిల్లలపైన వ్యవస్థ పైన కుటుంబం పైన ఉన్నటువంటి చెడు వ్యక్తుల ద్వారా మనుషుల ద్వారా మన పైన జరుగుతున్నటువంటి చెడుని దుర్గాదేవి ఆరాధన చేయటం వల్ల ఈ దృష్టి ప్రమాణాలు వైదొలిగిపోయి మీకు కుటుంబ సమస్యలు లేకుండా కుటుంబం అంతా ఐశ్వర్యంతో ఆరోగ్యంతో కలిసి ఉండాలని కోరుకుంటూ శుభం భూయామి, శుభమంగళం. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.